గురు బ్రహ్మాణమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 గా రావచ్చు నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే 100 గ్యారెంటీ ఈ కళ్ళ జోడు కొంట్రా ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేం ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను అమ్మా ఏయ్ అదేని చూడంట్రా 2000 కి ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదరా అంటే జిడ్డులో పట్టుంటారు యదవ అయ్యో ఏం జెంటిల్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రవడేజం చేసి దారికి 2000 అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మధ్యపేరం 1000 రూపాయలు ఇస్తారా నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం 1000 రూపాయల అయితే పదండి ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డుగో నమస్కారం గురువు గారు 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రఫ్ ఆడిస్తావు అనుకున్నావు పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది న్యాయమే కదా ఒప్పుకో గురు ప్లీజ్ అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యురాలు కాదండి రాలు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించరా సిగ్గులేదు పోతలే బాబు మీరు ఒక్కసారి ఎత్తి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొకతను నన్ను తన్నండి ఇది ఎక్కడ ఆడదరా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి పద ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయం లేదు వెళ్ళు వెంట్రా మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా అందరి ఆగండి సార్ మీ వంతు రాత్రి రోడ్డు మీద ఈ కన్యమ పరిసిలో అలా తప్పదల్లి అయ్యా అమ్మా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా हलो मैडम प्रचना నువ్వు రేపే ఢిల్లీ వెళ్తున్నావు వారం తర్వాత ఆ 5000 నీకు అనే పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు 500 ఏంట అన్నయ్య ఏమన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకు ఎక్కడిది ఎక్ష ప్రశ్న వేయొద్దు ఇస్తున్నా తీసుకో అంతే గాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చా అని డీటెయిల్స్ మాత్రం అడగ ఆ డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పేనా ఎక్ష ప్రశ్న అడుగుతున్నది నేను ఎక్కడరా ఈ డబ్బు నీకు विवरा వదనా తప్పు వదనా వదనా ఏం బాబు ఇదిగో వదనా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రమే మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ వివరాలు నేను చెప్తాను ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని
ఎవరమ్మా నువ్వు సామంతో పడి దిగిపోయా ఆ రావే రఫర్త ఎక్స్క్యూజ్ మీ ఏయ్ అగో ఏయ్ లవ్ ఐ యామ్ అటాక్ యు నో ఏవడి ఏవడి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావా నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీల మా కోట్ చేజులంత రాసుకుందా రఫ్పాడించేస్తా కొట్టుయా కొట్టు నీతో రఫ్పాడించుకోవడానికి వచ్చాను కొట్టు మామ ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు పైగా ఆడవాళ్ళ ఉన్నారు ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో అలా నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి నిజంగా సంబంధం లేదు అయ్యో దేవుడు నువ్వు వచ్చావా అవును శబరి నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అంశతో పుట్టిన నీ మనవుడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంట్లో అంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా చిన్న వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా ఆవేశపడి సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అని అంటుంది ఇప్పుడే ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూడలేదు నాయనమ్మా ఏం జరిగింది ఎవరే ఎవరు పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో నా శీల రౌడీల పాలవదా పోనీ భద్రతగా నిల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి అయినమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ్మ తప్పకుండా చిన్న బావగారు బామ్మ మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్ ఉంది వెళ్ళు ఒకవేళ అదే మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను ఎంతసేపు రా తొందరగానే అండి ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా అమ్మని ఇది ఎదురైంది ఏంట్రా బాబు ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయన నాకు ఈ టాక్సీ వద్దురా ఏదో రిక్షాతో బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించేగరు తెలియదు వేయకుండా లాగించగరు నారాయణ ఇది పెద్ద నసుకేసురా తప్పుదంటారా మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నావు టాక్సీలో అంతే కదా అబ్బా 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 సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్టరా డ్రైవర్లు సామాన్లు తీసుకురారు మరి ఇలా విసిరేస్తాను నిన్ను చెప్తాను డబ్బులు ఎంత 15 రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సెలవు ఎల్లుండ్రా బ్యాంకా నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు తెయ్ ఎక్కడా ఇదిగో ఇక్కడ ఏంటి రేపు చేస్తావా అలాగే అభ్యంతరం లేదు బయట బాగోదు చెప్పు
ఆడదాని శిలానికి భద్రతే లేకుండా పోతా భారతదేశంలో ఎంత రఫడ్ ఇదిగో మోహన్ ఎప్రమ్మని ఆహా ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా ఇయ్యాల వదిలిపెట్టను అటు ఇటు తోకేస్తాను కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా ఎక్కడికి పోతావో చిన్నవాడా